हेलो फ्रेंड्स, वेलकम टू सरस किचन। నేను మీ స్వర్ణ। ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। మన చేతులతో ఇలా పసుపు గణపతి అయినా మట్టి గణపతి అయినా స్వయంగా తయారు చేసి పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ తో పాటు పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము। ఈ వినాయకుల్ని చేసిన వీడియో రీసెంట్ గా అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి చూసేయండి। వినాయకుడికి చక్కగా పూజ చేసి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మనం కోరిన కోరికలు టక్కున తీరుతాయి। ఈ వీడియోలో మూడు రకాల నైవేద్యాలైన బెల్లం కొడుములు, పూర్ణం కొడుములు అలాగే ఉండ్రాల పాయసం షేర్ చేశాను। ఎలా చేయాలో మీరు చూసేయండి। ముందుగా ఉండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో చూసేయండి। స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ వాటర్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొంచెం బెల్లం, చిటికెడంత ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఏ కప్ తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్ తో పొడి బియ్యం పిండి వేసుకోవాలి। ఉండలు లేకుండా వాటర్ లో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఈ పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు కొంచెం వాటర్ అంటించుకొని ఈ పిండినంతా చక్కగా మెదుక్కోవాలి। ఇప్పుడు ఇలా ఒక ముద్దలాగా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు నాననివ్వాలి। ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న చిన్న సైజెస్ లో పిండి తీసుకొని వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి। మీ చేతులకు కనుక పిండి అంటుకుంటున్నట్లు అనిపిస్తే కొంచెం వాటర్ తో చేతిని టచ్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఇలా అన్ని బాల్స్ ని కూడా రెడీ చేసుకోవాలి। కొంతమంది ఇలా ఉండ్రాలల్లో మధ్యలో ఇలా రౌండ్ గా చేసుకొని కొబ్బరి ముక్క పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు। ఈ ఉండ్రాలన్నీ రెడీ అయిన తర్వాత కొంచెం బియ్యం పిండి చల్లుకుంటే ఉండ్రాలు ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి। లాస్ట్ లో కొంచెం పిండిని తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి। స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఈ వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి। వేసిన వెంటనే స్పూన్ తో కదపకుండా అలాగే ఉండనివ్వాలి। ఇప్పుడు ఇందాక అరగంట పాటు నానబెట్టుకున్న కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే తురుముకున్న కొబ్బరిని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో తురుముకున్న 3/4 కప్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి। బెల్లం కాస్త కరిగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి। ఇలా పిండి వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ తొందరగా చిక్కుపడుతుంది। ఇప్పుడు లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఒక 5 నిమిషస్ పాటు ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక 5 నిమిషస్ తర్వాత కాచి చల్లార్చిన పాలని మనకి ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని పాలని యాడ్ చేసుకోవాలి। ఇలా చివర్లో పాలు వేయడం వల్ల పాయసం విరిగిపోకుండా ఉంటుంది। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో బాదం అలాగే కాజు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని పాయసంలో యాడ్ చేసుకోవాలి అంతే। వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం నైవేద్యానికి సిద్ధం। ఇప్పుడు బెల్లం కొడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం। స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి। అలాగే నానబెట్టుకున్న శనగపప్పును కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి। 1 కప్ ఆఫ్ బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి। తురిమిన బెల్లం వేసుకుంటే తొందరగా వాటర్లో మిక్స్ అవుతుంది। ఇక్కడ తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో బియ్యం పిండి, పొడి బియ్యం పిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి। ఈ పిండి అంతా ఇలా దగ్గరకు వచ్చేలాగా మిక్స్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ పిండి కాస్త చల్లారిన తర్వాత
చేతికి కాస్త నెయ్యి అంటించుకొని పిండిని మెదుపుకొని ఇప్పుడు వీటిని కుడుములాగా చేసుకోవాలి. ఈ కుడుముల్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఒక కప్పు పిండికి నాకు ఇన్ని కుడుములు అయ్యాయి. ఇప్పుడు ఈ కుడుముల్ని ఆవిరి పైన ఉడికించుకోవాలి. దానికోసం ఇలా చిల్లులున్న ఒక స్టీమింగ్ బౌల్ తీసుకొని ఈ కుడుములన్నింటినీ అందులో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పైన ఈ చిల్లులున్న బౌల్ పెట్టుకొని మూత పెట్టుకొని అలాగే ఒక 15 మినిట్స్ పాటు ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత వాటిని కదుపకుండా కాసేపు అయిన తర్వాత తీసుకుంటే నైవేద్యానికి బెల్లం కుడుములు సిద్ధం. ఇప్పుడు పూర్ణ కుడుములు ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తురుముకోవడం కంటే ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని 1 కప్పు వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుములంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతో బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్ కొబ్బరి తురుముకి 1 కప్ బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా దగ్గర పడేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ చల్లారేలోపు కుడుముల పిండి రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలో బెల్లం యాడ్ చేసుకుంటే పిండి చప్పగా లేకుండా బాగుంటుంది. అలాగే కొంచెం చిటికెడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో పొడి బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉండగానే ఈ పిండిని అంతా మెదుపుకొని అందులో నుంచి కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పేపర్ కవర్ పైన కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ పైన కానీ ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. సైడ్స్కి ఏమన్నా పిండి పగులుతున్నట్టు అనిపిస్తే చేతులకి వాటర్ అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అంటించుకొని ఇందాక స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని మధ్యలో పెట్టుకొని మెల్లిగా ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఆ స్టఫింగ్ని బయటికి రాకుండా మెల్లిగా కుడుములు చేసుకోవాలి. ఇలాగే మిగిలిన రిమైనింగ్ కుడుములన్నీ కూడా చేసుకున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న స్టీమింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పైన ఇలా హోల్స్ ఉన్న స్టీమింగ్ బౌల్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు దీన్ని సిమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. చాలా హెల్తీ అయిన పూర్ణం కుడుములు నైవేద్యానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను షేర్ చేసే వీడియోస్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.